Audio Jungle. మన్నెప్పుడో పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత కేసీఆర్ గారి కూతురు కవితమ్మ గారు ఫ్లైట్ లో వస్తుందంట. పక్కనే ఖమ్మం జిల్లా ఆడబిడ్డ 9 నెలలు 9 మాసాలు నిండిన ఆడబిడ్డ తల్లగారి ఇంటికి వస్తున్నది. ఆ పక్కనే కవితమ్మ కూర్చున్నదంట. అమ్మ నీకు బిడ్డ ఊడితే ఏం పేరు పెడతావు ఏం చేస్తావు అని అడిగిన. నాకు బిడ్డ ఊడితే రేణుకమ్మ అని పేరు పెట్టుకుంటా అని. ఏం చేస్తావంటే కాంగ్రెస్ పార్టీలో చేర్పించి సోనియా గాంధీ గారికి అండగా ఉండే విధంగా తయారు చేస్తా అని చెప్పిందంట. ఒకవేళ కొడుకు ఊడితే ఏం చేస్తామని అడిగిందంట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాగా దేశంలో సైనికుడిగా చేరుస్తా, ఈ దేశ రక్షణ కోసం కాపలా కాసే సైనికుడిగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాపాడే నాయకుడిగా, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే విధంగా తీర్చిదిద్దుతా అని చెప్పిందట. కొద్దిసేపు అయినాక మళ్ళీ అడిగిందంట కవితమ్మ, ఒకవేళ అటు ఇటుగా అన్నోడు పుడితే ఏం చేస్తావని. ఇంకేం చేస్తామా, నా కర్మ అనుకొని తుమ్మల నాగేశ్వరరావు లాక్క టీఆర్ఎస్ పార్టీలో చేపిస్తా, ఇక మీ నాయనతో కలిసి తిరుగుతాడు, ఇంకా నాకు అంతకంటే ఏముందమ్మ సేనిక అని చెప్పిందట. ఇవాళ ఈ జిల్లాలో కోరం కనకయ్య అయినా, తుమ్మల నాగేశ్వరరావు అయినా, పువ్వాడ అజయ్ అయినా, అటు ఇటుగా అన్నోళ్ళు నిజంగానే కార్పూర్తితో గెలిస్తే అందనే ఓనున్నారు, సిగ్గుంటే రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయనున్నారు. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు పెద్ద నాయకులా? వీళ్ళు ఖమ్మం జిల్లా గౌరవం పెంచుతారా? ఇలాంటి వాళ్ళు మన జిల్లా నాయకులు అని చెప్పుకుంటే ఎక్కడైనా ఇజ్జత్ ఉంటుందా? హైదరాబాద్లో ఆటో గిన ఎక్కినట్టే వాడు ఆనే దించిపోతాడు. ఇట్లాంటి వాడు మీ నాయకుడు ఉంటే ఎందుకు ఓటేసిరా? మీరు ఓటేసినందుకు మొదలు ఆటో అయితే దిగు, కిరాయి లేకపోయినా సరే ఇంత ఉపవాసం అన్న బతుకుతా, కానీ ఇట్లాంటి వాళ్ళకు ఓటేసిండ్రా మీరు అని చెప్పి. ఇవాళ పువ్వాడ అజయ్ అయినా, తుమ్మల నాగేశ్వరరావు అయినా, కోరం కనకయ్య అయినా, ఎవడైనా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే, ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన పేరు పొంగులేటి, ఇక ఆయన ప్రజలు ఇక్కడోళ్ళు మొత్తం వాతావరణం ఇంకొక రకంగా ఉన్నా అభిమానంతో సుధాకర్ అయిన కష్టపడి పొంగులేటి అనే బ్రాండ్ తీసుకొస్తే, ఆ పొంగులేటి బ్రాండ్తో ఎంపీ గెలిచి ఆయన కూడా కాంట్రాక్ట్ల కోసం ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడు కేసీఆర్ దగ్గర. ఇంతమంది మీ ఆత్మగౌరవాన్ని మోసం చేస్తే నిజంగా కడుపు రగలదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈసారి అలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి రాత్రి పగళ్ళు మనం కష్టపడాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచన